పండగలు కానీ ఏమైనా స్పెషల్ డేస్ కానీ ఉంటే ఈవెంట్స్ చేయడంలో మల్లెమాల టీవీ ముందుంటున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటీవలే కాలంలో ఈటీవీలో మల్లెమాల వాళ్ళు నిర్వహించిన వినాయక చవితి సందర్భంగా ఒక ప్రోగ్రాం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి మన ఊరు దేవుడు అనే టైటిల్తో నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ నటులు అయిన కృష్ణ భగవాన్ గారు హాజరై అందరినీ నవ్వించిన సంగతి కూడా మనకు తెలుసు అదేవిధంగా ఇక సీనియర్ నటులైన జయసుధ ఖుష్బు గారు ఇంద్రజ వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై మన అభిమానులను అలరించారు ఇంకా ప్రదీప్ మాచిరాజు ఈ యొక్క కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరిస్తూ మంచిగానే డీల్ చేశారన్న సంగతి కూడా మనకు తెలిసిన విషయమే ఇక ఈ యొక్క కార్యక్రమంలో రష్మి ప్రముఖ హ్యాంకర్ అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ ప్రోగ్రాంలో తన పర్ఫార్మెన్స్తో అందరినీ కట్టిపడేసింది ఒక శాడ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఆమె చిన్నతనం నుండే వారి పే పేరెంట్స్ బ్రేకప్ అయ్యారన్న సంగతి కూడా తెలుసు తన తల్లి ఆమెని పెంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ పర్ఫార్మెన్స్లో రష్మి ఏ విధంగా ఒదిగిపోయి చేసిందో మన అందరికీ తెలిసిన విషయం ఇక ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అభిమానులు అయితే రష్మి సుధీర్ని తలుచుకుని ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందని రకరకాలుగా విషయాలు చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం ఉన్న తరుణులు ఆమెపై చాలా ట్రోల్స్ వస్తున్నాయి ఇదివరకే ఆమెకు పెళ్ళి అయ్యి డైవర్స్ అయ్యాయి అని కూడా పిచ్చి పిచ్చి కథనాలు కూడా వచ్చాయి అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా సుధీర్ రష్మి మధ్య ఉన్న బాండింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు అయితే ఆయన ఇటీవలే కాలంలో మల్లెమాల నుండి వెళ్ళిపోయి మాటీవీలో మరియు సినిమాలు చేసుకుంటూ తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయనపై ఆమెపై వస్తున్న ట్రోల్స్కు చెక్ పెట్టే విధంగా రష్మి సుధీర్ల మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో మన అందరికీ తెలుసు